సిగ్గుపడతాడు ప్రతిసారి నవ్వుతాడు ఇట అంటే ఏముంది చక్కెర బెల్లం జీడిపప్పు ఎవరికి ఎత్తుకొని ఇస్తున్నాము ఇవన్నీ కూడా మేము మాట్లాడగలం అసలు మీ పార్టీలో మహిళలు నువ్వు వస్తావంటే ఒక కిలోమీటర్ దూరం పరిగెత్తారు నువ్వు ఎంత అవినీతి పోడంటే నీకు నీ పిఏ నీ ఫోటోగ్రాఫర్ కోటి రూపాయలు మోసం చేసి పారిపోయాడు అందరం కలిసి పెడదాం నువ్వు మమ్మల్ని రేపే పీక్కుతావు అంట కదా చూద్దాం రా ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి సహాయం కోరితే రేపు ప్రధాన సభ విజయవంతం చేస్తావా సరేరా సరే మీరు రేపు మా జనసేన పార్టీ కండువా వేసుకుని వస్తావా మా సభకు అంతేగాని రేపు మా ప్రభుత్వం రాగానే నీ స్వదేశం నీ దేశానికి పంపిస్తాం అదే అప్పుడు రఘురామ కృష్ణ గారు చెప్పారు చూడు ఇతను గూర్ఖా జాతికి సంబంధించిన ఆహ్వాలు చాలా ఉన్నాయనేసి కాబట్టి రేపు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ పెట్టనే కూడానే లేకుండానే మీ గూర్ఖా దేశం నేపాల్కి నిన్ను పంపిస్తాం నువ్వు నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయం చేసి ఉంటుంది గూర్ఖా మంత్రి గూర్ఖా రమేష్ చెప్తున్నాం నీ దేశం ఈ రాష్ట్రం కాదు ఈ దేశమే కాదు నేపాల్ నుంచి వలస వచ్చామని చెప్పి రఘురామ కృష్ణరాజు ఊరికే చెప్పడైనా ఒక రఘురామ కృష్ణరాజు ఇప్పుడు ఊరికే మాట్లాడుతుంది ఆయన దగ్గర ఆధారం ఉంటేనే మాట్లాడతాడు దాని మీద విచారణ జరిపించి రేపు మా ప్రభుత్వం రాగానే డిఎన్ఏ టెస్ట్ లేకుండా మంత్రి గూర్ఖా రమేష్ ని నేపాల్ తరిమేస్తాం రేపు సభ విజయవంత జరగబోతుంది ఎటువంటి ఆటంకాలు సృష్టించినా మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డీజీపీ బాధ్యత ఒకటి గుర్తుపెట్టుకోండి అది పొంగునూరు కాదు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి అది పొంగునూరు కాదు పెడనా మా అడ్డ జనసేన అడ్డ అక్కడ ఏమైనా అతి చేసి మీరేమైనా చేయాలని చూస్తే ఇబ్బంది పడతారు మీరే అక్కడ వచ్చి అల్లరి ముక్కల్లో కూడా గుర్తుపెట్టుకోండి రేపు పెడల్లో ఏమైనా అల్లరి చూసేసారు చూస్తే మీకే ఇబ్బంది గుర్తుపెట్టుకోండి ఇదేమి పొంగునూరు అనుకొని ఇన్స్టెంట్ చేసి కేసులు పెడదాం అనుకోద్దండి అంత అమాయకులు ఏం కాదు జనసేన వాళ్ళు మా నాయకుడు వాస్తవాలు చెప్పాడు కబర్దార్ గూర్ఖా మంత్రి అని చెప్పి కూడా తెలియజేస్తూ చివరగా మళ్ళీ ఒక్కసారి మన మా మంత్రి మా ఒక్క కూడా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపైనా శాంతియుత కోరుకొని చూస్తారు మమ్మల్ని సగ్యని గిట్టే మేము సగ్య ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి జన సైనికులు జోలికి వస్తే ఎలా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కోసం చూపిస్తాం ఖచ్చితంగా మేమేది పొంగునూరు ఇష్టం ఇష్టంలాగా మీరు మీరే కొట్టుకొని మీరు కేసులు పెట్టుకోవడం కాదు పెడంలో బా అడ్డ అక్కడ పరిస్థితులు వేరు ఈ విషయం తెలుసుకోవాలి కాబట్టి మేము చెప్తున్నాం పెడన ఆ మంత్రి ఆ గూర్ఖా చెప్తున్నాం నీ పన్ను చూసుకుంటే పద్ధతిగా ఉంటుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అల్లర ముక్కల్ని గంజాయి ముక్కల్ని తాగి పంపిస్తే మాత్రం రేపు రాత్రికి నీ ఇంట్లో నువ్వు కా నీ ఇంట్లో ఉండవు అలాంటి పరిస్థితి తీసుకోవచ్చు ఎంతవరకైనా మేము తగ్గిస్తాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అంటే ఎందుకంటారు అంటే పెడంలోనే ఇలాంటి చర్చ జోగి రమేష్ నేతృత్వంలోనే ఇలాంటి చర్చ ఎందుకు వచ్చింది జోగి రమేష్ ముఖ్యమంత్రికి మాట ఇచ్చాడంట మన ఎలాగైనా సరే నేను వారాయి విజయాత్రను అడ్డుకుంటాను ఎవరు చేతగాని దద్దములు రాష్ట్రంలో ఉన్న మంత్రులంతా నేను ఒక్కడే ఈ రాష్ట్రం వాడు కాదు నేను నాకు పక్క దేశం గూర్ఖా కదా నేను విశ్వాసం చూపించుకుంటాను అని చెప్పి ఏదో రేపు చేస్తాడంట ఆ గూర్ఖాకి రేపు మా సత్యాన్ని చూపిస్తాం అల్లర్లు సృష్టించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కిరాయి మోకల్ని అమలాపురంలోనే చొచ్చించేందుకు ప్రయత్నం చేశారు ఏదో రకంగా సభలోకి పంపించాలి అల్లర్లు సృష్టించాలని అమలాపురంలో ప్రయత్నం చేస్తే అక్కడ కుదరల అవనగడలో ప్రయత్నం చేశారు కుదరల ఇప్పుడు పెడనలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలనేటువంటి కుట్రలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడంగానే పెడన వలస పక్షి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది పెడన వలస పక్షి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది అరే బాబు నీకు ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు మా సభలకి వచ్చి రక్షణ కల్పించడం ఏంటి చెప్పు మీరే కిరాయి మోకలను పెడతారు మీరే అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరే మళ్ళీ వచ్చి రక్షణ కల్పించాలంట అరే ఈ మేకపోతు గాంభీర్యాలు డప్పు మాటలు జోగి రమేష్ కట్టిపెట్టాలి రేపటి సభలో ఏ చిన్న అల్లరి జరిగినా దానికి పూర్తి బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది స్థానిక మంత్రి జోగి రమేష్ది అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకోవాలి ఏదో మాట్లాడేస్తూ ఉన్నాం
టీవీల్లో పేపర్లో వచ్చేస్తుంది కదని ఇష్టం వచ్చినట్టు భాష గనుక మాట్లాడితే నువ్వు రేపు రాత్రితో వలస పక్షి పెడన్ నుంచి ప్యాకప్పై ఇబ్రహీంపట్నం వెళ్ళిపోతావు నువ్వు రేపు రాత్రికి ఆ ఇబ్రహీంపట్నం వెళ్ళిపోతావు నువ్వు మేకపోతు గాంభీర్యం ఆబ్జాలి ఈరోజు ప్రెస్ మీట్ చాలా స్పష్టంగా చూడండి జోగి రమేష్ ముఖంలో ఆందోళన భయం చాలా స్పష్టంగా కనబడుతోంది మాట్లాడాలంటే వణుకుతున్నాడు ఇవాళ మాట్లాడాలంటే వణుకుతున్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పెడన వస్తా ఉన్నారు రేపు అనేక అంశాల మీద మాట్లాడతారు నాకు ఓటమి ఖరారైపోద్దనేటువంటి భయం జోగి రమేష్ ముఖంలో చాలా స్పష్టంగా కనబడుతోంది అరే బాబు నువ్వు ఒక్క మాట చెప్పు ఏదో ఇంటింటికి సంక్షేమం అని చెప్తున్నావు కదా మొదటి సంతకమే నువ్వు పెట్టింది విశాఖపట్నంలో మహిళలకి లక్షలు కట్టిస్తున్నావు కదా ఇంతవరకు ఒక్క ఇల్లన కట్టించావురా బాబు నువ్వు ఆ మొదటి సంతకంతోనే మహిళల్ని మోసం చేసినోడివి నువ్వు సంక్షేమం గురించి మాట్లాడతావా చెప్పు సంక్షేమం గురించి మాట్లాడతావా నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన తర్వాత ఆ శాఖకే గ్రామం పట్టించినోడివి ఎక్కడైనా ఒక్క కాలనీ పూర్తి చేశారా బాబు నువ్వు చెప్పు ఏదో మాటలు మాట్లాడతావు సన్నాసి మంత్రిరా బాబు నువ్వు ఎక్కడైనా ఒక కాలనీ పూర్తి చేసావు చెప్పు 30 లక్షల ఇల్లు కట్టించేస్తామన్నావు పెద్ద పెద్ద డాంబికాలు మాట్లాడుతున్నావు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు అరే బాబు ఒక్కటంటే ఒక్క కాలనీ ఎక్కడైనా పూర్తి చేసావు చూపించు కనీసం పెడల్లోనూ పూర్తి చేసావు నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రి అయ్యి నీ సొంత నియోజకవర్గం అని చెప్తున్నావు వలస పక్షే ఎక్కడన్నా ఒక్కటి ఒక్క కాలనీ పూర్తి చేశావా చెప్పు ఇవి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు పొత్తు అంటే మీకు ఎందుకు అంత భయం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎందుకు అంత భయం వారాహి యాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు చేసే కుట్రల్ని కుతంత్రాలని ఆయన అవినీతిని బయట పెడుతుంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఈరోజు చైతన్యమై జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నారనేటువంటి ఆందోళనతోనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు ఎంత విషప్రచారం చేసినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేశారు ఇవాళ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటా ఉన్నారు అరే యదవ ముందు తెలుసుకోను ఇది తెలుసుకో నువ్వు ఫస్ట్ నువ్వు ఎక్కడెక్కడో మాట్లాడడానికి ముందు పెడన నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా చెప్పు కృత్తివేనిలో కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తాన్నావు కదా కట్టించావా విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తాన్నావు చేయించావా చెప్పు లేకపోతే నువ్వు నడుపూరు ఉడిమి రోడ్డుకి 18 కిలోమీటర్లు శంకుస్థాపన చేసావు కదా ఒక్కడుగన్నా రోడ్డు వేసావురా సన్నాసి నువ్వు చెప్పు ఒక్కడుగన్నా రోడ్డు వేసావా శంకుస్థాపన చేసావు కదా వేసావా ఇంతవరకు ఒక్క రోడ్డు అన్నా ఒక్క అడుగు రోడ్డు అని వేసావా చెప్పు నియోజకవర్గంలో నేతన్నలకి గౌడన్నలకి లేకపోతే మత్స్యకారు కుటుంబాల్లో చాలామంది ఆత్మహత్య చేసుకుంటే ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకన్నా సరే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1 లక్ష రూపాయలని ఇచ్చి ఆదుకున్నావా చెప్పు నియోజకవర్గం నుంచి వలసలు వెళ్ళిపోతూ ఉంటే ఒక్క కుటుంబానైనా సరే ఆపగలిగావా నియోజకవర్గాన్ని అవినీతిమయం చేసి మట్టి మాఫియా ఇసుక మాఫియా గంజాయి మాఫియాకి కేంద్రంగా మార్చినటువంటి యదవా నువ్వు కూడా మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు కూడా మాట్లాడతావా చెప్పు తాగునీటి సమస్య ఉంది ఎక్కడ పడితే అక్కడ ఉప్పు నీరు వస్తుంది బంటుమిల్లులో కూడా ఉప్పు నీరు వస్తుంది తాగునీటి సమస్య ఉంది కనీసం ఆ సమస్య గురించి మాట్లాడగలుగుతున్నావా స్పందిస్తున్నావా ఏమంటే అంట నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది రా చూద్దాంరా వెళ్దాం ఉన్నాడు పిల్లలు రేపు పొద్దునే వస్తాం మేమందరం జనసేన పార్టీ పెడ నియోజకవర్గ నాయకులందరినీ తీసుకొని వస్తారన్నాడు చూపించు నువ్వేంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నువ్వు దంతమల్లి ఇబ్రహీంపట్నం పోతావు రేపు రాత్రికి వెళ్ళిన రాత్రికో సూట్ కేసులు పట్టుకుపోయి చెప్పు అసలు నిన్ను
జగన్మోహన్ రెడ్డి గారు చూడంగానే ఎందుకు ముసుముసు నవ్వుతాడు నవ్వుతాడు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చూడంగానే ఎందుకు ముసుముసు నవ్వులు నవ్వుతాడు చెప్పు. సమాధానం.